మనం రోజు పూజ చేసినప్పుడు అగరబత్తి వెలిగిస్తూ ఉంటాం. దాని నుంచి బూడిదలాగా వస్తుంది కదా, అది మనం ఎప్పటికప్పుడు పాడేస్తూ ఉంటాం. ఈ అగరబత్తి నుంచి వచ్చిన బూడిద ఎలా ఉపయోగపడుతుందో మీకు షేర్ చేస్తాను. ఇది ఒక బాక్స్లో వేసుకోండి. అలాగే కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదండి, పళ్ళపొడి అనేవాళ్ళం, ఆ పళ్ళపొడిని తీసుకొని ఈ బూడిదలో మిక్స్ చేయండి. మిక్స్ చేసి మన దేవుడి సామాగ్రితో ఉన్నప్పుడు నిమ్మకాయతో మాత్రమే కాకుండా ఈ బూడిద కూడా పెట్టి తోమితే చాలా తెల్లగా వస్తాయండి. ఇత్తడి రాగి మాత్రమే కాదు, వెండి అయితే ఇంకా బాగా వస్తాయండి. వెండి సామాగ్రి తోమినప్పుడు ఈ పౌడర్తో జస్ట్ ఇలా రబ్ చేస్తే సరిపోతుంది, తడి చేయవలసిన అవసరం లేదు. మీరే గమనిస్తారు, ఒక మిరాకిల్ లాగా ఇవి చాలా వైట్గా వచ్చేస్తాయి. మరి అగరబత్తి నుంచి వచ్చిన బూడిద రోజు పాడేయకుండా ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టుకొని సామాగ్రి తోమేటప్పుడు ఉపయోగించండి. చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు, అక్క మీరేం చేస్తారని. నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్ అని ఆల్రెడీ చాలామందికి కమెంట్కి రిప్లై ఇచ్చాను. అది మాత్రమే కాదు, నేను ఇలా వంట చేస్తూ వీడియోస్ అవి ఎడిట్ చేస్తూ ఉంటాను. అస్సలు టైం అయితే వేస్ట్ చేయనండి, ఏ పనిలో ఉన్నా సరే వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటాను. ఇది ఒక చోట కూర్చొని చేసే పని కాదు కాబట్టి షూటింగ్ అయిపోయిన తర్వాత, వీడియో షూట్ చేయడం తర్వాత ఎడిట్ చేస్తాను. అలాగే మధ్య మధ్యలో నేను సోషల్ మీడియాలో నంబర్ ఇవ్వడం వల్ల టీచర్స్ చాలామంది కాల్ చేస్తుంటారు, వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాను. స్కూల్లో బిజీగా ఉంటాను, అలాగే కిందకు వచ్చి వీడియో షూట్ చేస్తాను, పైన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చెప్తాను. ఇలా నా డే అంతా బిజీగా గడుస్తుందండి. నాకు మై టీచింగ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. నేను ఈ రెండు ఛానల్స్కి వీడియోస్ ఎవరి హెల్ప్ లేకుండా చేసుకుంటానన్నమాట. ఇలా మల్టీ టాస్కింగ్తో నేను బిజీగా ఉంటానన్నమాట. ఇప్పుడు టిప్ చూద్దాం. స్కూల్కి వెళ్ళే పిల్లలకి రిబ్బన్స్ వేయడం చాలా టైం టేకింగ్ కాబట్టి అప్పుడప్పుడు, రోజు ఇలా కాకపోయినా ఎప్పుడైనా టైం అయిపోయింది అన్నప్పుడు ఈ టిప్ అయితే మీకు పనికొస్తుందండి. ఇలా రిబ్బన్ నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకొని కుచ్చుల్లాగా పెట్టుకొని దానికి రబ్బర్ పెట్టేసి, రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఈ విధంగా ఫ్లవర్ లాగా సెట్ చేసుకోవాలి. దీనికి టిక్ టిక్ క్లిప్స్ బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, బ్యాక్ తిప్పి పెట్టాలి. ఇప్పుడు మామూలుగా జడ అల్లేసి పైకి ఇలా మడత పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి. అప్పుడు ఈ టిక్ టిక్ క్లిప్స్ సహాయంతో ఇలా సెట్ చేసేయండి, అయిపోతుంది. అసలు రిబ్బన్తో వేసినట్లుగానే కనిపిస్తాయి, ఇవి ఓడనే ఓడవండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ టిప్ చూద్దాం. కొంతమంది వీటిని ఆకు వడలు అంటారు, చెక్కలు అంటారు. వీటిని సులభంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా అయితే వేలితో వత్తాలి కాటన్ క్లాత్ మీద, అలా కాకుండా ఇలా మ్యాషర్ సహాయంతో ఫస్ట్ కవర్కి ఆయిల్ రాసేసి ఆ ఉండలన్నీ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత పైన ఇలా ఒత్తుకుంటే ఈజీగా అయిపోతాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పిండి కలిపే విధానం అంతా కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడకపోతే మీరు చూసి చేసుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయాయో. ఎవరైనా ఇంటికి మనం ఇవి తీసుకుని వెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మనం ఇంట్లో వండి తీసుకెళ్ళాం కాబట్టి. దొండకాయ వేపుడు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, అలా కాకుండా చాలా సింపుల్గా త్వరగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఈ దొండకాయ ముక్కల్ని కోసేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి ఇలా ఒక 10-15 మినిట్స్ కానీ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఆవిరిపోయే వరకు ఉంచిన తర్వాత వీటిని, ఈ ముక్కల్ని తీసి వేపుడు చేసుకుంటే వేపుడు త్వరగా అయిపోతుందండి. వేసవికాలంలో చలువ చేయాలి అంటే ఈ కటోరా ఉపయోగించి మనం చాలా డ్రింక్స్ అవి తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఈ కటోరా మన హెల్త్కి చాలా మంచిదండి, అన్ని కిరాణా షాపుల్లో దొరకచ్చు, మీరు ఒకసారి అడగండి. దీన్ని గోంద్ అని కూడా అంటారు, బాడీకి చలవ చేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం భోజనం చేసేటప్పుడు ఇలాంటి చిన్న బిన్ ఒకటి సెట్ చేసుకోండి, దానికి కవర్ పెట్టి మనం తిన్న వేస్ట్ అంతా కూడా అందులో వేసేస్తే, అంటే భోజనం చేసేటప్పుడు ఇది పక్కన పెట్టుకుంటే అందులో వేస్ట్ అంతా వేసేస్తే మనం పళ్ళాలు అయితే తోముకున్నప్పుడు ఈజీగా ఉంటుంది, సింక్ కూడా నీట్గా ఉంటుంది. మీరు చూస్తున్నది ఎండు కొబ్బరి అండి. ఈ ఎండు కొబ్బరి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు, కూరల్లో, వేపుల్లో, సాంబార్లో, పప్పులో, అన్నిట్లో, ఒకటి చెప్పండి చట్నీలో కూడా వేసుకోవచ్చు. ఇవి కిరాణా కొట్టులో లభిస్తాయండి. వీటిని తెచ్చుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని అన్నిట్లో వేసుకోవచ్చు. మీరు చూస్తున్న బ్రష్ ఏంటంటే బాత్రూమ్ వాష్ చేసే బ్రష్ అండి. ఇది చాలా చాలా యూస్ఫుల్ అనిపించి నేను మీకు ఇది వీడియో అప్లోడ్ చేస్తున్నాను. లిక్విడ్ వేస్ట్ అవ్వకుండా ఇలా ఫ్రంట్కి లాగి కడుక్కునే విధంగా చాలా బాగుంది ఇది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావలిస్తే కొనుక్కోవచ్చు. నాకైతే ఇది బాగా నచ్చింది, ఎందుకంటే బయట ఫ్లోర్ని కడిగినప్పుడు కూడా వాటర్ అలాగే నిలిచిపోకుండా దీని ద్వారా మొత్తం నీట్గా చేసేయచ్చు అన్నమాట. బాత్రూమ్ ఫ్లోరు బయట ఫ్లోర్ మాత్రమే కాదు, బాత్రూమ్ గోడల్ని కూడా నీట్గా కడిగేయచ్చండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. కూర ఎంతసేపు ఉడికించినా సరే ఒక్కొక్కసారి నీళ్లులాగా ఇలా వచ్చేస్తూ ఉంటుంది కదండి, ఇది రాకుండా ఒక చిన్న టిప్ చెప్తాను. టేస్ట్కి ఏమాత్రం తేడా ఉండదు.
ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకొని కొంచెం వాటర్ కలుపుకొని అందులో కలిపేయండి. చక్కగా గట్టిగా అయిపోతుంది గ్రేవీ, అలా నీళ్ళలాగా కారడం అలా ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి తేడా ఉండదండి. చూసారు కదా, ఇలా గ్రేవీ అనేది చూడడానికి బాగుంటుంది అన్నమాట. దానికి దీనికి మీరు తేడా అయితే గమనించవచ్చు. ఇప్పుడు లాస్ట్ టిప్ చూద్దామండి. పిల్లలు కానీ మనకు కానీ ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఏమీ ఉండవు, అలాంటప్పుడు ఈ రెసిపీని చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, అంటే మీ ఇంట్లో వాళ్ళ సంఖ్యను బట్టి ఆ బియ్యం క్వాంటిటీ తీసుకోండి, కడిగి నానబెట్టండి. అట్లీస్ట్ 2 అవర్స్ అన్న నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఈ నానిన బియ్యాన్ని ముందు మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొంచెం అన్నం వేయండి. బియ్యం ఎంత వేస్తే దానికి డబల్ వేయండి అన్నం. అన్నం వేసి బాగా మళ్ళీ గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం కొబ్బరి వేయండి. నాకు విడిగా కొబ్బరి ఉంది కాబట్టి వేసేస్తున్నాను. మీకు విడిగా కొబ్బరి లేకపోతే కొబ్బరి ముక్కలు ఆ మిక్సీ జార్లో వేసేస్తే నలిగిపోతాయి. ఇప్పుడు ఇందులో బెల్లం తురుము వేసుకోండి. నేను బెల్లం పాకం ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో, కాబట్టి నేనైతే బెల్లం పాకం వేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేయండి. ఇది సిద్ధమైపోయింది. ఇది చిక్కగానే ఉంటుందండి, పల్చగా చేయకూడదు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసేయండి. ఈ అట్టు కొంచెం మందంగానే వేసుకోవాలండి, మరీ పల్చగా వేసినా అది అతుక్కుపోతుంది అనమాట. కాబట్టి కొంచెం మందంగా వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, పిల్లలైతే బాగా ఇష్టపడతారు. మరి ఈ టిప్స్ నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.